వెంటనే ఒక ప్రకటన చేయించండి మీరు ఇక్కడ ప్రజలవరూ హస్తనాపురుని త్యజించి ఇంద్రప్రస్థానికి వెళ్లి స్థిరపడేందుకు వీలు లేదు ఎవరైనా ఈ ఆదేశాన్ని అతిక్రమిస్తే వారిని బంధించి దండిస్తామని తెలియజేయండి अंदर की नमस्कार वीडियो क्लिप अने चाल इंट्रेस्टिंग उड़बोदी असल मिस अवकंडी फस्ट नीचे लास्ट वरक एव्री मिनट चूँगी एंकंटे एव्री मिनट मन एदे ने लभिस्तने अंड वीडियो के मुझे लाइक वे सपोर्ट उ सो इक लेटक वीडियो चूसम रही महाराणी ना पुत्रिक ना पुत्रिक ना पुत्रिक वृषाले एक्ड़ी ఇదిగో ఇటు చూడండి అక్కడ పడున్నది ఎవరు ఎవరో ఆడకూతురు పదండి పదండి వెళ్ళి చూద్దాం పదండి ఆ పదండి అయ్యో ఈమె మన వృషపాలుని పుత్రిక కదా ఈమె బ్రతికే ఉన్నట్లుంది ఇంకా చనిపోలేదు వెంటనే ఈమెని గ్రామంలోని వైద్యుని వద్దకు తీసుకెళ్దాం పదండి వృషాలి నీకిప్పుడు ఎలా ఉందమ్మా అదేరదలో ఆ అవునమ్మా నీవు మీ తండ్రి గారు ఇంద్రప్రస్థానికి వెళ్ళారు కదా మరి నీవు నదిలో ఎలా పడిపోయావు అక్కడ అక్కడ మా మీద సర్పాలు దాడి చేశాయి ఇదిగో ఈ ఔషధం తీసుకో అక్కడ ఎవరూ మృతి చెందలేదు పుత్రి పాండవులు ఆ సర్పాలను బంధించారు వారు విషాన్ని తీసివేయమని సర్పాలను ఆదేశించారు మీ తండ్రి గారు తప్పక జీవించే ఉంటారు అయితే అయితే నేను తిరిగి ఇంద్రప్రస్థానికి వెళ్ళాలి నేను వెంటనే ఇంద్రప్రస్థానికి వెళ్ళాలి మా తండ్రిని నేను వెంటనే వెంటనే వెళ్ళి చూడాలి అలాగే పుత్రి అలాగే హస్తినపురి నుండి ఎందరో పురజనులు ఇంద్రప్రస్థానికి వెళ్తున్నారు నీవు ఎవరైనా తెలిసిన వారి కుటుంబంతో ప్రయాణం చేయవచ్చు ఆ ఇదిగో ఇవి కూడా పెట్టు ఆ జాగ్రత్త ఇవి కూడా పెట్టండి మనం అందరం కలిసి ఇంద్రప్రస్థం వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మర్చిపోయాం అనుకోకూడదు ఆ అవును అక్కడ దొరుకుతాయో లేదో महाराजु सत्यसंधुडु अक्कडैते मनं सुखंगा जीविंचगलमु अदिगो अदिगो अला चूडंडि युवराज गारु वस्तुन्नारु आ इप्पुडु एवरु एमी माट्लाडद्दु ई प्रजलंदरु कलिसि ఇంద్రప్రస్థానికి వలసపోతున్నారు మామయ్య అది మనిషి స్వభావం మేనలుడా ఏదైనా కొత్తగా ఉంటే ఆ కొత్తదనం కోసం అరులు చాస్తుంటాడు జలం సముద్రంలో ఉన్నప్పుడు అది ఆకాశంలోకి ఎగరాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది
అదే జలం ఆకాశంలో ఉన్నప్పుడు పర్వతాలపై వర్షించాలనుకుంటుంది. ఇక ఆ జలమే పర్వతాలపై వర్షించినప్పుడు సముద్రం వైపు పరుగులు తీస్తుంది. పాండవుల వెంట కొంతమంది వెళ్తున్నప్పుడు మామయ్య మీరే చెప్పారు వాళ్ళని వెళ్ళనివ్వడమే ఉచితమని. ఇప్పుడు హస్తినాపురి శూన్యమైపోతుంది. ఇది మరి నాకు నా పితృదేవులకు అవమానం కాదా? ముమ్మాటికి అవమానమే మేనలుడా, ముమ్మాటికి అవమానమే. ఇందులో పెద్ద సమస్య కూడా ఉంది. వీళ్ళందరినీ హస్తినాపురాన్ని వదిలిపెట్టి వెళ్లకుండా ఆపవలసి ఉంటుంది మేనల్లుడా. నేను మహారాజుల వారిని కలవక తప్పదు. స్వయంగా ఆ దేవశిల్పి విశ్వకర్మ పాండుపుత్రుల కోసం ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించాడు అగ్రజ. కనుక నగర పూజ నిమిత్తం లక్ష గోవులను పంపవలసిన సమయం వచ్చింది. నీ మాటలలో నాకు సందేహం వినవస్తోందెందుకు మహామంత్రి? ఈ ధృతరాష్ట్రుడు తన వాగ్దానాన్ని మరిచాడనుకుంటున్నావా? సందేహం కాదు అగ్రజ, నిరుపేదకు దానమివ్వడం ఉచితంగా ఉంటుంది. కానీ సమర్థునికి అధికారమిస్తున్నప్పుడు ఈర్ష్య కలిగే అవకాశం ఉంది. నేను చెప్తున్నది యువరాజు దుర్యోధనుని గురించి మహారాజా. మహామంత్రి! యువరాజు నిజమైన వీరుడు, ధర్మ మార్గాన్ని అనుసరించేవాడు. మహామంత్రి విదుర, యువరాజు తన వాగ్దానాన్ని మరిచిపోడు మహితాత్మ. కానీ లక్ష గోవులే ఎందుకు మహామంత్రి? హస్తినాపురంలో ఉన్న గోవులన్నింటినీ ఇంద్రప్రస్థానికి పంపించేద్దాం. ఇక్కడ స్వర్ణముద్రికలన్నీ పంపించేద్దాం. అది మీరు సరే అంటేనే. అంత కటాక్షం ఎందుకు గాంధార రాజా? ఇది కటాక్షం కాదు మంత్రివర్యా, కటాక్షం కానీ కాదు. రాజ్యానికి నిజమైన సంపద అక్కడి గోగణమో లేక స్వర్ణ ముద్రికలో కానీ కాదు కదా. రాజ్యానికి సిసలైన సంపద అక్కడి ప్రజలే అవుతారు. ఈ విషయం మన దుర్యోధనుడికి తెలుసు. కాని సమస్య ఏమిటంటే, నా మేనల్లుడు తన సంపదలో నుండి 100,000 స్వర్ణ ముద్రికలను ఇస్తాడు, 100,000 గోవులను కూడా ఇస్తాడు. తనను తను కాదనుకుని పాండవులను సుసంపన్నం చేస్తాడు. కానీ కోల్పోయిన సంపదని తను మళ్ళీ ఏ విధంగా సంపాదించుకోగలడు? హస్తినాపురిలోని ప్రజలు ఈనాటికి కాయకష్టంతో తమ రాజ్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు గాంధార రాజా. అలా చేస్తూనే ఉంటారు. అంటే హస్తినాపురంలోని ప్రజలకు పాండవుల నగరానికి వెళ్ళేందుకు అనుమతిని ఇవ్వకూడదు కదా? ఇంతే, ఇదే తెలుసుకోవాలనుకున్నాను మంత్రివర్య. ఏమిటి నీవనేది? మహారాజా, అక్కడ నూతన నగర నిర్మాణం జరుగుతోంది. హస్తినాపురాన్ని కాదనుకుని ప్రజలందరూ కలిసి ఇంద్రప్రస్థానికి వెళ్తున్నారు. నాకు భయంగా ఉంది మహారాజా. ఇక్కడి ప్రజలందరూ ఇలా ఇంద్రప్రస్థానికి వెళ్ళి స్థిరపడితే ఇక ఈ హస్తినాపురికి ఎప్పటికీ అభివృద్ధి చెందే అవకాశమే లేదు. ఒకవేళ ఇలాగే జరిగితే అప్పుడు మంత్రివర్యులు ఏం చేస్తారు? ఏనుగుపై మావటివాడు ప్రేమ అనే అంకుశాన్ని వినియోగిస్తాడు గాంధార రాజా. ఇందువలననే ఆ ఏనుగు మావటివాడిని వదిలివేసి ఎక్కడికి వెళ్ళదు.
దుర్యోధనుడు కూడా ప్రజలపై ప్రేమ అనే అంకుశాన్ని వినియోగించాలి. నిజమే మహితాత్మ, నిజమే. కాని ప్రేమతో అంకుశాన్ని వినియోగించే ముందు ఆ ఏనుగుని మహాక్రూరంగా పట్టుకుంటారు కదా. ఇది తమరు మరిచినట్లున్నారు మహితాత్మ. ప్రజలను మాత్రం హస్తినాపురాన్ని విడిచి వెళ్ళనివ్వడం ఉచితం కాదు అని నా మనసు చెబుతోంది మహారాజా. నీ మాటలు యథార్థమే శకుని. మహామంత్రి. మహారాజా. వెంటనే ఒక ప్రకటన చేయించండి మీరు. ఇక్కడి ప్రజలెవరూ హస్తినాపురిని త్యజించి ఇంద్రప్రస్థానికి వెళ్లి స్థిరపడేందుకు వీలు లేదు. ఎవరైనా ఈ ఆదేశాన్ని అతిక్రమిస్తే వారిని బంధించి దండిస్తామని తెలియజేయండి. కాని పుత్ర, పెద్ద తండ్రి, నా ఈ ఆదేశాన్ని తమరే అమలు చేయించాలి. మీకేమీ అభ్యంతరం ఉండదు కదా పెత్తండ్రి. ఇప్పటికిదే నా కర్తవ్యం మహారాజా. మహారాజా, గోడితో పోయేదాన్ని గొడ్డలదాకా ఎందుకు తేవడం? మహామహితాత్ములు భీష్ముల వారిని కష్టపెట్టేంత ఆవశ్యకత ఏమీ లేదు. ఒకవేళ నాకు మీరు అనుజ్ఞ ఇస్తే ప్రజలందరినీ నిలువరించేందుకు నేను అంగరాజు కర్ణుణ్ణి పంపిస్తాను. అయితే అంగరాజును ఆదేశించు ఈ హస్తినాపురి దుర్గం ద్వారాలను మూయించమని. అలాగే ప్రజలెవ్వరినీ హస్తినాపురం నుండి బయటకు వెళ్ళనివ్వద్దని. తమ ఆజ్ఞ మహారాజా. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తాం, దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది, మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.